నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి షాక్ తగిలింది ఏ ఉప ఎన్నికల్లోబీ కమ్యూనిస్ట్ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించలేదు దీంతో సిపిఐ సిపిఎం పార్టీలు ఏ పార్టీకి మద్దతు పలుకుతాయన్నది ఆసక్తికరంగా మారింది సాగర్లో కమ్యూనిస్టు పార్టీలకు గెలిచేసేన్ లేకపోయినా ఆ పార్టీ సానుభూతి పరులు వేలాదిగా ఉన్నారు ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు తమ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మద్దతివాసింగా తెలంగాణ సిపిఎం చీఫ్ తమ్మినేని సీపీఐ అధినేత చాడ వెంకటరెడ్డికి లేఖలు రాశారు అయితే పార్టీలో చర్చించిన తర్వాత మద్దతు విషయమైన నిర్ణయం తీసుకుంటామని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్కు తేల్చి చెప్పేశాయి అయితే తాజాగా సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సిపిఎం సిపిఐ మద్దతు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కమ్యూనిస్టు నేతగా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన నోములకు సాగర్ టికెట్ ఇచ్చారు అయితే అప్పుడు జానారెడ్డి చేతిలో పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో తిరిగి సాగర్ టికెట్ నోములకే ఇచ్చారు కానీ ఈసారి నోముల జానారెడ్డిని ఓడించి సంచలనాన్ని రేపారు సాగర్లో అభివృద్ధి పనులను చేపడుతున్న క్రమంలో అనారోగ్యంతో నోముల మరణించారు నోములపై గౌరవంతో సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు భగత్కే టికెట్ ఇచ్చారు ఏ నేపథ్యంలో దివంగత నోముల నరసింహపై గౌరవంతో ఆయన కుమారుడు భగత్కే మద్దతు ఇవ్వాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది డైరెక్ట్గా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించకపోయినా నోముల భగత్ ను గెలిపించాల్సిందిగా పార్టీ కేడర్ కు ఆదేశాలు పెరిగినట్లు సమాచారం కాగా ఇప్పటికే సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు ప్రకటించారు బీసీలకు సాగర్ టికెట్ కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు బీసీలంతా భగత్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు భగత్ ను గెలిపించి కొత్త చరిత్రకు బీసీలు నాంది పలకాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు ఓవైపు బీసీ సంఘాలు మరోవైపు కమ్యూనిస్టుల మద్దతు కూడా తోడవడంతో లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలిచారు నల్లేరు మీద నడికే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ కు జైకొట్టినట్లు వస్తున్న వార్తలు జానారెడ్డికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు షాకింగ్ గా మారాయి